మీరెంత షాక్ గా ఉన్నారు, నేను కూడా ఈ ఇష్యూ మీద నేను కూడా షాక్ లోనే ఉన్నానండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్ ఆఫ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆయన పైన ఇది ఎలిగేషన్స్ వచ్చినాయని వచ్చినప్పుడు సీరియస్లీ నేను చెప్పాలంటే 1 వీక్తో నేను చాలా నమ్మ అయిపోయినానండి. స్టిల్ ఐ ఆమ్ వెరీ అంటే ఏం మాట్లాడాలా, ఎందుకంటే ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి గురించి. సో అంటే మనకు తెలియనప్పుడు మనం ఏమైనా మాట్లాడితే అది తప్పు అనిపిస్తుంది అండి. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది మీరు ఇంటర్వ్యూ చేసుకున్నా, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద లైక్ 90% బయట వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మన యూనియన్ నుంచి కూడా కాదండి. అండ్ ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రీసెంట్గా మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందండి. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దానికి క్యాన్సిల్ చేశారండి, అది నాకు చాలా బాధ అనిపించిందండి. క్యాన్సిల్ అంటే ఐ మీన్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, అది ప్రూఫ్ కాలేదు. తప్పు ఉంటే డెఫినెట్లీ శిక్ష పడాలండి, అది అమ్మాయి కానీ మాస్టర్ కానీ అది ఎవరైనా కానీ అండి. తప్పు అయితే యునో యూ హ్యావ్ టు బి దే హ్యావ్ టు బి పనిష్డ్ ఎవరైనా. బట్ ఇంత ఇంత నేషనల్ అవార్డు అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక టెక్నీషియన్కి వచ్చిందండి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టెక్నీషియన్కి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేదండి, అంత కష్టపడి అక్కడ వచ్చే వరకు అది హోల్డ్లో కూడా పెట్టలేదు, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినారంటే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ సెన్సిటివ్ ఇష్యూస్. నేను ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడలేనండి, ఎందుకంటే అమ్మాయి విషయం, ఎందుకంటే మన మాస్టర్స్ కూడా ఎవరు వచ్చి మాట్లాడితే లేదండి. అది ఎంతవరకు మాట్లాడితే తప్పు అయిపోతుంది అంటే మేము ఏదైనా మాట్లాడితే ఎక్కడ అంటే వాళ్ళు తెలియనప్పుడు మాట్లాడితే తప్పైంది కదండి. ఇప్పుడు మీరు అందరు ఎవరైనా మాట్లాడతారంటే చూసి మతలబ్ ఈ టీవీ న్యూస్లో చూసి మాట్లాడుతున్నారు, బట్ నిజంగానే ఏం జరిగింది అని ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ ప్రూవన్ అండి. సో దాట్ థింగ్ ఇస్ వన్ థింగ్ అండి. అండ్ నేను మాస్టర్ దగ్గర వర్క్ చేశానండి. ఆయనకి నేను స్టార్టింగ్లో దిల్లక దిల్లక సాంగ్ టైంలో, నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కిడ్ నాకు వర్క్ దొరకకపోయిన టైంలో, నేను అందరికీ అప్రోచ్ అయిన టైంలో నాకు జానీ మాస్టర్ అప్పుడు వర్క్ ఇచ్చారు. సో అది దిల్లక దిల్లక సాంగ్కి. సో ఆ టైంలో ఉన్న మాస్టర్ ఇలా జరిగిందా అని ఒక నాకు ఆ షాక్లోనే ఉన్నానండి. ఇప్పుడు కూడా 2 ఇయర్స్ వర్క్ చేశానండి ఆయన దగ్గర, 2 ఇయర్స్ వర్క్ హైదరాబాద్, ఆల్ ఓవర్ ఇండియా, రొమానియా, మన ఏంటి మన సల్మాన్ సార్ మూవీకి. సో అవన్నీ వర్క్ చేసుకుంటా, ఐ 2 ఇయర్స్ ఐ హావ్ వర్క్డ్ విత్ హిమ్. అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నేను వర్క్ చేశాను, అలానే జానీ మాస్టర్ దగ్గర చేశాను. బట్ ఇలా నాకు ఇప్పుడు ఫేస్, ఫ్రాంక్లీ టు టెల్ ఎప్పుడు ఫేస్ కాదు, అది ఇప్పుడు ఎందుకు వచ్చింది, అది నిజంగానే జరిగిందా, అలా చేస్తే మాస్టర్ ఎందుకు చేశారు, అది క్వశ్చన్ కూడా నాకు వచ్చింది. ఐ వాంటెడ్ టు టాక్ టు మీ, అరే మాస్టర్ నువ్వు ఇలా చేసావా, ఇలా వస్తుంది, ఎందుకంటే నాకు అమ్మాయి గురించి అమ్మాయి సైడ్ నుంచి తెలీదు, నాకు మాస్టర్ తెలుసు. ఐ వాంటెడ్ టు ఆస్క్, బట్ ఆ మధ్యలోనే ఇంతగానం జరిగిపోయిందండి. అది రియలీ వెరీ వెరీ సాడ్, నిజంగానే జరిగిందంటే డెఫినెట్లీ హీ షుడ్ బి పనిష్డ్, బట్ జరగలేదండి. ఒకవేళ హీస్ ఇన్నోసెంట్ అంటే చెప్పండి అండి, చెప్పండి ఎలా ఉంటుంది. ఇట్స్ మీకు ఎంతవరకు తెలుసు, నాకు కూడా అంతవరకు తెలుసు, బట్ 2 ఇయర్స్ ఐ హ్యావ్ పర్సనలీ వర్క్డ్ విత్ హిమ్. సో దాట్స్ ఆల్ అండి, ఐ జస్ట్ వాంటెడ్ టు సే దాట్.